అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో అందాల తారగా పేరు పొందిన నటి జయప్రద ఆమె రాజకీయాల్లోనూ అలాగే మెరిసింది. అయితే ఇప్పుడు ఆమె వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై జయప్రద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ పిలుపుతో జయప్రద 1994లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 1996లో రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం దక్కింది. టీడీపీలో కొంతకాలం కొనసాగిన తర్వాత జయప్రద తన స్నేహితుడి ద్వారా సమాజ్వాదీ పార్టీలో చేరింది. యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా చాలా ఏళ్లు కొనసాగింది. తర్వాత సమాజ్వాదీ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడి రాజకీయంగా ఆమె సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. చాలా కాలంగా ఆమె రాజకీయంగా ఏ పార్టీలోకి వెళ్తే తనకు భవిష్యత్ ఉంటుందనేది ఆలోచిస్తుంది. చివరకు ఆమె వైసీపీలో చేరాలనే యోచనలో ఉన్నారని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అంతా బాగుంటే వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సినీ నటుడు మురళీమోహన్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. అయితే జయప్రద వైసీపీలో చేరితే మురళీమోహన్ కి ఓటము తప్పదని టీడీపీ నేతలే గుసగుసలు ఆడుకుంటున్నారని సమాచారం. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.